नमस्ते ఈరోజు మనం వెల్దండ మండలంలోని అంటే నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని గుండాల గ్రామంలో ఉన్నాము ఇక్కడ శివునికి అంటే ఈనని రామలింగేశ్వర స్వామిగా పూజిస్తూ ఉంటారు ఇక్కడ శివుని రామలింగేశ్వర స్వామి ఇప్పుడు ఇక్కడ మనం గుండాలలో ఇక్కడ స్నానం చేయడానికి భక్తులు అధికంగా తరలి వస్తూ ఉంటారు అదొక ప్రత్యేకత ఇక్కడ మరి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గుండాలలో చాలా అద్భుతంగా పిల్లలు గాని పెద్దలు గాని అందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరుకున్న కోరికలు తీరుస్తారు అని చెప్పేసి ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా ఈ గుండాల గ్రామానికి తరలి వచ్చి ఎంతో భక్తజనం పోటెత్తుతున్నది మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గుండాలలో అంటే ఈ వాటర్లో మునిగి స్నానం చేసి బయటికి వెళ్తే వాళ్ళు అనుకున్న కోరికలు తీరుతాయని పుణ్యం వస్తుంది అని అంటే కాశీలో మునిగినంత పుణ్యం పవిత్రత ఈ నీళ్ళలో ఉంటాయని భక్తులు నమ్ముతూ ఉంటారు ఇది ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ కొంతమందిని అడిగి తెలుసుకుందాం అసలు దీని గురించి గుండాల ప్రత్యేకత ఏంటి గుండాలకు ఎప్పటి నుంచి వస్తున్నారు మహాశివరాత్రి రోజే ఇది ఓపెన్ ఉంటుందా లేదంటే ఎనీ టైం ఓపెన్ ఉంటుందా అనేది వీళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే మీ పేరు నా పేరు లావణ్య ఓకే లావణ్య గారు మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారండి ఇక్కడ నుంచి మేము ఇక్కడ లోకల్ కల్వకుర్తి మాది ఇక ప్రతిసారి ఏం రాను కానీ మా వాళ్ళు మా మమ్మీ వాళ్ళు వస్తుంటారు ఏమేం చూద్దామని ఇప్పుడు థర్డ్ టైం నేను రావడం దీని ప్రత్యేకత ఏంటో చెప్పగలరా చాలా పురాతనమైంది చాలా బాగుంటుంది ఇంకా అన్నీ బాగుంటాయి ఏం మొక్కినా కానీ మంచిగా జరుగుతాయని అన్నీ మమ్మీ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇక్కడే పక్కనే ఉంటారు చెరుకూర్ అని ఇంకా బాగుంటుంది ఇది చూడాలి అని చెప్తే వస్తున్నాం మేము కూడా ఇది ఓన్లీ శివరాత్రికే ఇట్లా చేస్తారా ఎప్పుడు ప్రతిసారి ప్రతి ఏ పండుగ అయినా కానీ మంచి సెలబ్రేట్ చేస్తుంటారు ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ ఈ గుండెము అంటే ఇక్కడ చేశాక మనము దర్శనానికి వెళ్ళాలా అట్లా ఏమన్నా ఉందా లేకపోతే ఎట్లా అవునండి గుండెంలోకి ఇట్లా స్నానాలు చేసి దర్శనానికి వెళ్తే మంచి జరుగుతాయి అంటారు ఇక్కడ ఏమన్నా వేసినా కానీ శ్రీశైలంలో చేరుతాయి అని అంటారు అంటే కాయిన్స్ అంటే ఏమన్నా వేసిన కట్టెలు ఏమన్నా వేసినా కానీ ఇక్కడ వేస్తే శ్రీశైలంలో తేలుతాయి అని అంటారు ఇక్కడికి శ్రీశైలంకి లింక్ ఉందన్నమాట అయితే భూగర్భంలో ఏమో ఉందంట మేము కూడా చిన్నప్పటి నుంచి వింటున్నాం కానీ మేము తక్కువ రావడం హైదరాబాద్లో ఉంటుంటే ఇంకా మేము ఇప్పుడు లోకల్ ఇక్కడ ఉంటాం కలవకుర్తిలో ఇక్కడ నుంచి వస్తున్నాం ఇక్కడ నమస్తే మీ పేరు రాణి ఓకే దీని ప్రత్యేకతల గురించి మీకు తెలుసా ప్రత్యేకత ఇది చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం అండి ఇక్కడ ఇక్కడ ఏమన్నా కాయిన్స్ వేస్తే కాచిలో చేరుతుందని పురాతన నుంచి ఒక నమ్మకము ప్రతి ఏడాదికి శివరాత్రి కానీ కార్తీక పౌర్ణమి కానీ ఇక్కడ చాలా వైభవంగా జాతర జరుగుతుంటుంది అలాగే భక్తులు కూడా అలాగే దారి ఎత్తున కదిలి వస్తారు మొక్కిన మొక్కు కంపల్సరీ దేవుడు తీరుస్తారు ఓకే ఓకే ఇంకా ఇంకా దేవుడి గురించి ప్రత్యేకత దేవుడు అంటే ఇంకా మనకు కోరిన కోరిక కంపల్సరీ తీరుస్తాడు బలంగా నమ్ముకున్నాం అనుకో అదే మా నమ్మకం మాది కూడా వెల్దండ పక్కల చదరపల్లి అమ్మ వాళ్ళది మేము చిన్నప్పటి నుండి కూడా వస్తున్నాము ఓకే వస్తూనే ఉంటాం ఇప్పుడు నైట్ ఎప్పటి వరకు అవుతుంది నైట్ ఇంకా 7 రోజుల జాతర ఉందండి ఇది 7 రోజుల వరకు ఉంది జాతర ఇంకా ఆగిపోయిన ఏం లేదు నెక్స్ట్ తేరు ఉంటది తర్వాత ఉత్సవాలు అలా అలా 7 రోజుల వరకు జాతర అంటే ఈ రోజు స్టార్ట్ అయ్యి 7 డేస్ వరకు ఈ రోజు నుంచి 7 డేస్ వరకు జాతర జాస్ట్ జాతర ఇంకా రేప నుండి స్టార్ట్ అవుతనే ఉంది అదే దేవితో పాటు దేవి ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ఇక్కడికి వచ్చిన వాళ్ళు గుడికంగా నమ్ముకున్న వాళ్ళు మంచిగా వంటలు చేసుకోవడము మొక్కుబడి ఉన్న వాళ్ళు ఇంకా ఆటలు కోళ్ళను కోచుకొని తినడము అంగరంగ వైభవం నిద్ర చేసుకొని మంచిగా గడిపి ఉంటారు ఎప్పుడో నుండి మొక్కుకుంటారండి ఇక్కడ మేము గుండాల జాతరకు వెళ్దాము అని ఈ జాతర కోసానికనే కొన్ని రోజుల నుండి అన్ని డబ్బులు కానీ ఆ మొక్కుబడికి ఏమన్నా సంబంధించిన ముడుపులు కానీ చెల్లించుకోవడానికని ఇక్కడ మొక్కుకుంటారు కోరిన కోరికలు తీరడం కోరిన కోరికలు మాత్రం కంపల్సరీ తీరుస్తారు ఈ లింగవేశ్వర స్వామి కల్వకుర్తి ఐఎమ్ స్టడింగ్ ఫిఫ్త్ క్లాస్ మై నేమ్ ఇస్ స్టేషనరీ ఐ కేమ్ టుడే 3 o'clock హియర్ సో వెరీ నైస్ హియర్ వెరీ నైస్ ఫెస్టివల్ ఆల్సో దిస్ ఇస్ వెరీ నైస్ పాటించింది మేడం మౌనవ్రతం ఒక పొద్దు పాటించింది అందులో మా నవోదయ ఎంట్రెన్స్ రాసింది అది ఖచ్చితంగా నెరవేర్చిన ఘనమైన నమ్మకంతో ఇక్కడికి వచ్చింది మా పాప ఇప్పుడు ఫాస్టింగే ఉంది మా పాప కూడా నాతో పాటు ఆమె కోసం మా కోరిక అదే అక్కడ సీట్ రావాలని నమస్తే అండి నమస్తే అండి మీ పేరు సందీప్ అండి సందీప్ గారు ఈ ఈ జాతర ప్రత్యేకత దేవుడి ప్రత్యేకత ఇది దాని గురించి ఇక్కడ అండి గుండాల జాతర అండి వెల్దండ గుండాల టు లోపల గుండాల జాతర 3 kilometers ఉంటుంది పెద్ద శివాలయం అండి ఇది ఇక్కడ కాశీ నుంచి వాటర్ కలవడం జరుగుతుంది ఇట్లే ఇక్కడ శ్రీశైలం నుంచి కూడా వాటర్ కలవడం జరుగుతుంది చాలా సంవత్సరాలకు వెళ్ళి
ఈ వాటర్ రావడం జరుగుతుందండి ఇందులో ఎప్పుడు వాటర్ అయిపోదు గుండెంలో ఎప్పుడు వాటర్ అయిపోదు ఎప్పుడు స్టాక్ ఉంటుంది ఉంటుంది మళ్ళీ టెంపుల్ కూడా చాలా మంచిదండి మంచి అంటే ఎంతో దూరంకి వెళ్లి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు అట్లే ఈ జాతర కూడా చాలా అంటే ఇయర్ ఇయర్ డెవలప్ కావడం జరుగుతుంది ఇంకా చాలా డెవలప్ కావాలని మేము అనుకుంటున్నామండి మీరు ఎక్కడి నుంచి వస్తారు మేము హైదరాబాద్ నుంచి వచ్చానండి నా మీర్పేట్ ఓకే ఇయర్లీ ఇయర్లీ వస్తారు ఇయర్లీ ఇయర్లీ వస్తానండి ఇక్కడ ఇది అంటే గవర్నమెంట్ లో కూడా ఇది సహకారం చేయాలని మేము అనుకుంటున్నాం మేడం ఇది ఇక్కడ గుండం గాని చాలా పబ్లిక్స్ ఇక్కడ పోటి తోటి గుండం గుంజడం జరుగుతుంది తీర్ని గుంజడం జరుగుతుంది అంటే ఇక్కడ వెల్లండ వెల్లండ తరపున అక్కడ తండల తరపున టూ సైడ్ గుంజడం జరుగుతుంది పోటాపోటీగా జరుగుతుందండి బైరంగ జరుగుతారని కోరుకుంటున్నాం ఇంకా ప్రత్యేకతలు ఏమను ఉన్నాయా ప్రత్యేక అంటే ఇప్పుడు సహకారం మంచినే ఉంది మేడం ఇప్పుడు అంటే గవర్నమెంట్ హెల్ప్ ఏమను ఉంటదా లేకపోతే లేదు మేడం ఇక్కడ అంటే రాజకీయ పరంగానే ఇక్కడ వాళ్ళే పెద్దోళ్ళే పెట్టుకొని చేస్తారు గవర్నమెంట్ సహకారం అయితే ఏం లేదు ఇక్కడ ఉన్న వాళ్ళే ఓకే ఇక్కడ ఉన్న వాళ్ళే చేస్తూ ఉంటారు అన్నమాట వెసే గోడి కార్యకర్త ఉండ వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళే ఇంకా చేసేది ఇక్కడ ఓకే ఓకే ఇంకా వాళ్ళ దగ్గర పోలేదు ఈ న్యూస్ అనేది ఈ న్యూస్ పోతే ఇంకా డెవలప్ అవుతుంది ఓకే ఓకే.